గంగా శాంతనుల పుత్రుల దేవరథుడైన నేను నా తండ్రి కర్మయోగముల కొరకు నా తండ్రి పరమేశ్వరుని సాక్షిగా ఆ జన్మంత బ్రహ్మచారిగా ఉంటాను అని భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ పదాలు శాంతనుని మనసుని అగ్నిజ్వాలలా రగిలించేస్తున్నాయి. అచ్చట ముచ్చట తీరని కొడుకుని చూస్తూ ఎలా ఉండాలో అర్థం కాని శాంతనుడు సమస్త మునిజనులను పిలిచి యాగయోగములను చేయించెను. దానాలు ధర్మాలు చేసి పరిష్కారం అడిగాను. దేవరథుడు కాస్త భీష్ముడుగా పరివర్తన చెందాడు. తన రాజ్యంలో సర్వసైన్యాధ్యక్షుడుగా తన రాజ్యంలో శిక్షను ఇవ్వసాగాడు. అంతలో రాజ్యానికి వశిష్ఠ మహర్షి వచ్చారు. శాంతనుడు వశిష్ఠ మహర్షిని సాధారణంగా ఆహ్వానించి సేవలు చేసి ఎప్పటిలాగే భీష్ముడికి జరిగిన అన్యాయం గురించి చెప్పి పరిష్కారం అడిగాడు. తన దివ్య దృష్టితో పరిష్కారాన్ని చూసిన వశిష్ఠుడు, ఓ శాంతన, ఇది నీ పుత్రుడితో మొదలైన కథ కాదు, నీ పూర్వజన్మ నుంచి మొదలైన కథ. ఇప్పటిలాగే నీ కొడుకుకి ఈ గతి పట్టడానికి అప్పుడు కూడా నువ్వే కారణం. ఒకనొకప్పుడు వీరభీషుడు అనే రాజు ఉండేవాడు. సాధారణంగా ఒక అశ్వమేఘ యాగం చేసిన రాజుని భూమికి రాజు అనేవారు. అలాంటి అశ్వమేఘ యాగాలు కోటి యాగాలు చేశాడు. అలా కోటి యాగాలు చేయడం వల్ల అతడు బ్రహ్మదేవుని సేవకు అర్హుడయ్యాను. అతడు తరచుగా బ్రహ్మదేవుని సేవ కొరకు బ్రహ్మలోకానికి భూలోకానికి తిరిగేవాడు. అలా ఒకనాడు బ్రహ్మలోకంలో సేవ చేస్తూ ఉండగా బ్రహ్మసభలో అతి సౌందర్యవతి అయిన గంగాదేవి సభకు విచ్చేశాను. అలా గంగాదేవి వచ్చే సమయంలో పనోదేవుడు బ్రహ్మలోకంలో విచ్చేశాను. అలా రావడంతో గంగాదేవి చీర తన తొడలపై వరకు ఎగిరి కింద పడాను. ఆ సమయంలో అందరూ వాళ్ళ తలలను కిందకు వంచిరి, కొందరు కళ్ళు మూసుకునేది, ఒక్క వీరభీషుడు తప్ప. అది గమనించిన బ్రహ్మదేవుడు కోపించి వీరభీషుణ్ణి ఇలా శపించాడు. ఓరి వీరభీష, నీ చూపులతో ఈ సభను అవమానించావు. బ్రహ్మసేవ చేసే నువ్వు ఇలా చేయడం వల్ల ఇప్పటి నుంచి బ్రహ్మలోక అర్హత కోల్పోతావు. అది ఒక్కటే కాదు, భూలోకంలో మానవమాత్రుడిగా జన్మించి పాపకర్మములు చేస్తూ 7 జన్మల తర్వాత నువ్వు మళ్ళీ స్వర్గప్రాప్తి పొందగలవు అని శపించాడు. తప్పు తెలుసుకున్న వీరభీషుడు క్షమాపణ కోరగా, నేను ఇచ్చిన శాపమును వెనక్కి తీసుకోలేను, కానీ దాన్ని నీ కోరిక మేరకు నీకు నచ్చినట్టుగా మార్చగలను అని అన్నాడు. కొంతసేపు ఆలోచించిన వీరభీషుడు, బ్రహ్మదేవ, నాకు 7 జన్మములు మనిషిగా పుట్టమని శపించారు. అంత దూరపు కాలం నేను మీ సేవ చేయకుండా ఉండలేను. కాబట్టి 6 జన్మలలో ఎంత పాపపుణ్యములు చేస్తానో అంత పాపపుణ్యములను ఒకటే జన్మలో చేసే విధముగా దీవించి భూలోకంలో అత్యంత ఉత్తముడైన ప్రతీప మహారాజు పుత్రుడిగా జన్మించే వరమును ఇవ్వమని కోరాడు. అంగీకరించిన బ్రహ్మదేవుడు తథాస్తు అనెను. వెంటనే వీరభీషుడు మానవుడిగా శాంతనుడిగా జన్మించాడు. కానీ అదే సమయంలో గంగ వీరభీషుడితో ప్రేమలో పడింది. తన మనసులో కలిగిన భావనలను అర్థం చేసుకునే సమయంలోనే వీరభీషుడిని శపించడం, మానవుడిగా కర్మను అనుభవించడానికి వెళ్ళడం జరిగిపోయింది. జరిగిన పరిణామాలను గురించి ఆలోచిస్తూ ఆకాశ మార్గాన విహారయాత్ర చేస్తుండగా గంగకు ఏడుస్తూ ఉన్న అష్టవశువులు కనబడ్డారు. అష్టవశువులు దేవతామునులు. గంగ అష్టవశువుల దగ్గరికి వచ్చి, ఏం జరిగింది, ఎందుకు విచారిస్తున్నారు అని అడిగింది. అప్పుడు అష్టవశువులు, గంగాదేవి, మేము అష్టవశువులం. ఈ మధ్య మేము వశిష్ఠముని ఆశ్రమానికి వెళ్ళాము. అక్కడ వశిష్ఠుని అన్ని అవసరాలు తీర్చే నందిని అనే కామదేవుని ఉంది. అది వశిష్ఠ మహర్షి కోరిక మేరకు ఏది కావాలో అది ఇస్తుంది. దానిని చూసిన వెంటనే ఆశ్చర్యంగా అనిపించి ఇదే విషయాన్ని మా భార్యలకు తెలిపాము. మా అష్టవశువులలో ఒకరి భార్య అంత విశిష్టమైన గోవు తన స్నేహితురాలికి బహుమతిగా ఇవ్వమని కోరింది. అలాంటి ఆవు కోసం చాలా వెతికాం, కానీ అలాంటిది ఇంకొకటి దొరకలేదు. చేసేదేమీ లేక అష్టవశువులైన మేము నందిని అనే కామదేవుని దొంగలించాలి అని నిర్ణయించుకున్నాము. ఒకరోజు అష్టవశువులం అందరము కలిసి దొంగతనం చేయడానికి వెళ్ళాము. కానీ మా 8 మందిలో 7 భయపడి పారిపోయారు. కానీ ప్రభాసుడు అనే 8వ వాడు మాత్రం దొంగలించడానికి ముందుకు సాగాడు. ప్రభాసుడు నందిని అనే కామదేవును పట్టుకోగానే చిమ్మ చీకటిగా ఉన్న ఆ స్థలం వెలుగుతో నిండిపోయింది. ప్రభాసుడు కామధేనువును ముట్టుకోగానే ఆ కామధేనువు వెలుగులు విరుజిమ్మింది. ఆ వెలుతురును గమనించిన వశిష్ఠ మహర్షి తన ధ్యానం నుంచి లేచి తన దివ్యదృష్టితో జరిగింది తెలుసుకొని ఇలా శపించను. ఓరి అష్టవశువులారా, మీరు మీ దైవత్వం మరిచి సాధారణ మానవుల్లా భూలోకంలో పుడతారు అని శపించను. వశిష్ఠుణ్ణి క్షమించమని కోరగా మాకు ఇచ్చిన శాపంలో కాస్త సర్దుబాటు చేశాను. అష్టవశువులలో 7 పుట్టిన వెంటనే మరణిస్తే దైవత్వం పొందుతారు, ఒక్క ప్రభాసుడు అనే 8వ వశువు తప్ప. ఆ 8వ అష్టవశువు భూలోకాన సంతానహీనుడిగా జన్మించి జీవనం కొనసాగిస్తాడు అని చెప్పాను. కానీ పుట్టిన వెంటనే మమ్మల్ని శాప విమోచనం చేసే తల్లి ఎవరు ఉంటారు చెప్పండి? పుట్టిన వెంటనే ఏ తల్లి అయినా తన బిడ్డలను ఎందుకు చంపేస్తుంది? కాబట్టి మాకు ఎప్పటికీ శాప విమోచనం కలగదు. గంగాదేవిని చూసిన అష్టవశువులకు ఒక ఆలోచన వచ్చింది.
గంగాదేవి, మేము మీ కడుపును జన్మిస్తాము. మా భారాన్ని మోసి మాకు శాప విమోచనం కలిగించండి. భూలోకంలో వీరభీషుడు అనే రాజు శాంతనుడిగా జన్మించను. అతడిని వివాహం చేసుకుని మాకు శాప విమోచనం కలిగేలా చేయమని ప్రార్థించను. గంగాదేవికి కూడా వీరభీషుడు అంటే ఇష్టం ఉంది కనుక సరే అని ఒప్పుకుంది. ఈ గంగాదేవియే శాంతనుడి జన్మకు కారణమైంది. అదే గంగాదేవియే దేవరథుణ్ణి భీష్ముడిగా చేసింది. అదే గంగాదేవియే మహాభారతాన్ని మొదలుపెట్టింది. ఇంతటితో గంగాదేవి పాత్ర అయిపోలేదు. ఈ గంగాదేవియే స్నేహానికి మారుపేరు అయిన దానవీర శూరకర్ణ జీవితాన్ని మార్చింది. గంగాదేవి నెక్స్ట్ ఏం చేసింది, పాండవులు కౌరవులు ఎలా పుట్టారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.